గాలి ఎడమవుతుంది పండగ ఓట్ల పండగ తెలంగాణలో మొన్న పెద్ద ఓట్ల పండగ జరిగింది మొత్తం జరిగింది కానీ అలా పెద్ద తప్పు చేసింది కేసీఆర్ ఎస్సీలకు 10 లక్షలు ఎస్సీ ఎస్సీలకు 10 లక్షలు ఇచ్చిండు కార్లు కొనుక్కోమని అదో 1 లక్ష రూపాయలు ఇచ్చేది ఉండే 10 లక్షలు ఒక్కడికి ఇస్తామంటాడు విన్నావా మళ్ళీ ఒకటి మీ గొల్లలకి ఏమిచ్చిండు ముదురాజులకి ఏమిచ్చిండు చారులకి ఏమిచ్చిండు ఇచ్చిండా కేసీఆర్ మావాడే కేసీఆర్ పాటే ఏమి లేదు మస్తు చేసిండు కానీ అక్కడ దెబ్బతిన్నాడు అక్కడ దళిత బంధు పోను ఇచ్చిండు కానీ ఈ ముదురాజులకి ఏమని ఏం లేదు చారులకి ఏం లేదు గొల్లలకి ఏం లేవు మనకి లోన్లు లేవు ఏం వాళ్ళకి లేదు వాళ్ళ పల్లెటూళ్ళలో ఎట్లా ఇంకా సిటీలు అంతా కొట్టుకొచ్చారు మనం మరి ఎట్లా రాకపోగా రేపు పార్లమెంట్ పెద్ద ఏమవుతుంటది మరి ప్రజారామం పార్లమెంట్ లో అంటే ఇప్పుడు ఏమొచ్చిందంటే ఇప్పుడు ఒక ఊపు వచ్చింది కాంగ్రెస్ కు అమ్మా ఎట్లా రెడ్డా మేమే అని అంటే అట్లా ఊపు కానీ మళ్ళా వాళ్ళే మళ్ళీ సెకండ్ వాళ్ళే మళ్ళా టీఆర్ఎస్ వస్తాడు వస్తాడు ఎందుకంటే ఇప్పుడు గెలిచిండు లొల్లి లలితో గెలిచిండు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏమీ లేదు అంతేనా ఏమున్నది ఆరు గ్యారెంటీలని 6 పైసలు లేవు ఏం లేవు లోన్లు లేవు ఆడోళ్ళకి 2500 ఇస్తాంటివి 4000 ముగ్గురోళ్ళకి ఇస్తాంటి ఇంపార్టెంట్ అవి ఏం లేవు ఇస్తున్నాడు అవి ఇస్తలేడు జనాలు అంటే అదే బాధపడుతురే జన కేసీఆర్ ఏదో చేస్తాడు మస్తు కొంచెం ఊపులు ఉన్నారు కానీ గ్యారెంటీల కల్లా చూస్తుంటుంది అది ఉంది ఏంది ఏం కదా మరి రేపు పార్లమెంట్ పండుగ మరి ఏ పార్టీకి మెజార్టీ ఉంది ఇక్కడ యూసుఫ్ కూడా రామత్ నగర్ ఈ చుట్టుపక్కల యూసుఫ్ కూడా చెప్పాలనా స్టేట్ చెప్పాలనా అంతా చెప్పి స్టేట్ లో అయితే ఇలా బీజేపీకి 12 సీట్లు వస్తున్నాయి మెజారిటీ ఇంకా ముందు అంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ 3 పోటీలు అసెంబ్లీలో జరిగినాయి అసెంబ్లీలో జరిగినందుకు కొద్దిగా బండి సంజయ్ కొంచెం ఎంత పోయినందుకు బీజేపీ ఎంత అయింది లేకుంటే బీజేపీ గవర్నమెంట్ 100% ఉంటుండే స్టేట్ లో కూడా కిషన్ రెడ్డిని ఎప్పుడైతే తెర మీద తీసుకొచ్చి బండి సంజయ్ అని పక్కకు పెట్టిరో అప్పటి సంది బీజేపీ పక్క చేసుకుని పండుకున్నదా అంటారు జనాలు పండుకోలేదు ఏం పండుకోలే కిషన్ రెడ్డి కూడా ఊపు తీసుకొచ్చిండు ఆయన కూడా 4 సార్లు స్టేట్ ప్రెసిడెంట్ అయిండు అదేం బాధ లేదు బీజేపీని మంచిగా గుంజుకొచ్చిన వ్యక్తి కిషన్ రెడ్డి 100% మరి నోరు తెరిస్తే వాళ్ళు ఇక్కడ కార్ పార్టీలు అక్కడ కాంగ్రెస్ పార్టీలు ఏమంటారు అంటే బీజేపీ వాళ్ళు నీ దండం పెట్టి మరి వాళ్ళని పెద్ద పెద్దలనే మేపుతురు అంబానీ అదాని లాంటి మేపుతురు ఏది లేదు ఎక్కర్లేదు ఆ కార్యపక్షాలు తీసుకొచ్చి ఆ పేదల అకౌంట్ జన్ధన్ ఖాతాల ఒక్కొక్కరికి 15 లక్షలు వేస్తాడట మోడీ అది ఉత్తపూర్వే చేసిండట చేయలేదు ప్రతి నెల కూడా మోడీ బియ్యం ఇస్తుండు ప్రతి నెల అందరికి గరీబులకు ఇంకోటి గ్యాస్ సిలిండర్లు ఇస్తుండు ఫ్రీలా ఇంకోటి పెట్రోల్ కూడా తగ్గించిండు మొన్ననే అలాగే ఈ మోడీ చేసిన పనులు చాలా బాగున్నాయి 101% ఇలా అయోధ్యను తీసుకొచ్చిండు 378 తీసుకొచ్చిండు కాశ్మీర్ తీసుకొచ్చిండు ఏం తక్కువ చేయలే మోడీ మనం అనుకుంటున్నాము కాంగ్రెస్ వాళ్ళు ఏదో అంటుంటారు టీఆర్ఎస్ వాళ్ళు అంటుంటారు అవన్నీ మనకు నడుస్తూనే ఉంటాయి తెలుస్తూనే ఉంటుంది కాక అట్లేం బాధ లేదు అయినా సరే బీజేపీని ఇవ్వాలా మన స్టేట్లో కూడా బీజేపీని తీసుకొని వస్తున్నాం.